Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు ఒక రిలీజ్ చేశాడు. చంద్రబాబు నాయుడు కూడా దేవుడి గురించి కొంచెం తెలుసేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆదివారం పోటేమో సూర్యదేవాలయం అని చెప్పని, సోమవారం పూట శివాలయం అని చెప్పని, మంగళవారం పూట ఆంజనేయస్వామి గుడి అని చెప్పని, బుధవారం అయ్యప్ప స్వామి గుడి అని చెప్పని, గురువారం సాయిబాబు గుడి అని ఇట్లట్లా వాళ్ళ మన శుక్రవారం పూట కనదుర్గమ్మ దేవాలయాలు, శనివారం వైష్ణవ దేవాలయాలు. ఈ దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించి నిరసన తెలియజేయండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ నుంచి వాళ్ళ క్యాడర్కి ఇచ్చిన ఆదేశాలు. తప్పకుండా వెళ్లాల్సింది గుడికి. చంద్రబాబు చేసిన పాపాలకి, చంద్రబాబు చేసిన పాపాలకి ఎన్ని గుళ్ళకెళ్ళినా కూడా పాపాలు పోవు. అంతటి దుర్మార్గుడు శాంతి భద్రతల సమస్య వచ్చినా, భక్తులకి ఎటువంటి ఆటంకం కలిగించినా మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే దేవాలయాలు అనేది ప్రశాంత వాతావరణంలో జరగాలి. దేవాలయాలను కూడా రాజకీయం తీసుకొచ్చే నీచ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు, అటువంటి దెయ్యం చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రానికి పట్టిన పేర చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రానికి రాక్షసుడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి రాక్షసులు వెళ్ళి దేవుడి గుళ్ళలోకి వాళ్ళకి కనీసం రాక్షసులకి లోపలికి ఎంట్రీ కూడా ఉండదండి. వాళ్ళు వెళ్ళి 7 రోజులు ఆదివారం నుంచి శనివారం వరకు వాళ్ళకి వారాల తరపునిచ్చారు. ఎక్కడ దేవాలయాల్లో రాజకీయ జెండాలు కనబడినా, రాజకీయ నిరసనలు చేసినా, వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలిగించినా, అక్కడ ఉన్న అర్చకులకు కానీ ఎవరికైనా కానీ ఇబ్బంది కలిగించే పరిస్థితి చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటా గ్యారంటీగా. ఎందుకంటే అక్కడికి మాకు కావాల్సిందని భక్తులు గల మనోభావాలు బాగుండాలా, భక్తులకు అన్ని విధాలు కూడా తగిన దర్శనం ఏర్పాటు చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అక్కడ ఏ ఒక్క ఆటంకం వచ్చినా కానీ ఉపేక్షించే పరిస్థితే లేదు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఇటువంటి దుర్మార్గులు వచ్చి దేవాలయాలకు వెళ్తే దేవుళ్ళు కనీసం ఏమన్నా చేసే పని ఉందా? ఈరోజు చంద్రబాబు చేసే దుర్మార్గం కోసం, చంద్రబాబు చేసిన గుళ్ళు కూల్చేసిన దానికోసం 40 గుళ్ళు కూల్చేశాడు చంద్రబాబు నాయుడు. 40 గుళ్ళు మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి దుర్మార్గుడు ఈరోజు హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతాడు. అతను ఏం చెప్పాడండి ఒకసారి మనం గమనించాలా. అయ్యప్ప స్వామి దీక్ష వేసుకుంటే, అంటే పాపం చేసిన వాళ్ళే అయ్యప్ప స్వామి దీక్ష చేసుకుంటారు, ఆ 40 రోజులు దీక్ష చేసుకున్నందుకు మాకు మద్యం అమ్మకం తగ్గిపోతుందని చెప్పాను అన్న దుర్మార్గుడు అండి ఇతను చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడే ఈరోజు హిందూ మతం గురించి మాట్లాడుతుంటే చాలా చాలా బాధేస్తుంది. వాళ్ళ పాలక మండలి అయితే కనుక మీకు అందరికీ కూడా తెలుసు, అమ్మవారి గుళ్ళ చీరలు ఎత్తుకు వెళ్ళిపోయారండి వాళ్ళ పాలక మండలిలో సభ్యులందరూ కలిసి. అదేవిధంగా అర్చకులకైతే కనుక వంశపర ఉండే అర్హత కూడా తీసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ నీతులు మాట్లాడుతున్నాడు.